ఈనాడు దేశంలో దూధ ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు, నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు. కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిస్టోళ్ల రేట్లు మాత్రం బ్రిటిష్ చోడు కాలంలో ఎక్కడున్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బ్యారల్ తగ్గిపోతే ముగ్గురువా? అక్కడే నువ్వు దెబ్బతినేస్తున్నావు సోదరా. రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తున్నారా? కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన జనం గాని దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా? రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే, ఒక నెల పోయేటప్పటికి అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే. పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు బాగా ఒళ్ళు కొవ్వెక్కినోడు, బాగా స్థితిపరుడు, మాలిష్ చేయించుకునేవాడు. కాని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు రాలగొట్టేస్తుంటే ప్రతి ఓరు తలకాయ ఈటెక్కిపోయి అందరూ మాలిష్ చేయించేసుకుంటున్నారు. కనుక శభాష్, ఏ పార్టీకి అయితే ఆడలేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపిసింది అన్నమాట. ఈ ఆడ కొత్తగా ఇద్దరు ఆడలేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్ల నమ్మకం పెరిగిపోతుంది. అంచా చెప్పండి, కొత్తగా వచ్చిన ఆడలేడీస్ కి ఆడలేడీస్ కి మనం చేయి కొట్టకూడదే. మాలిష్ మహాజన్లారా, ఈ ఆల్టి రోజున తంతాం అంటే తప్ప ఎవడో మన మాట ఉండవు. మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా? రైళ్లు బస్సులు ఆపేయాలా? దుకాణాలు ముయించేయాలా? అంటే చెప్పండి సోదరులారా, విప్లవం విప్లవం. దండాలండి ఇన్స్పెక్టర్ గారు, మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టడరా చప్పట్లు. ఆపండి ఆపండి, ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు. ఇది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా, రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని? ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి? ఆహా, అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా? దేశంలో ఎక్కడ ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఎటుంటదండి? వాట్ నాన్ సెన్స్! మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఏమ్మా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు? అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం? బి కేర్ఫుల్! దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, మిమ్మల్ందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను. ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుస్తకం చూసి చెప్తాను. ముందు నువ్వు వెనక్కు. సరే అలా కానివ్వండి సోదరులారా, అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి, సంతోషంగా అరెస్ట్ అయిపోదాం. ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా, ఏ పార్టీ చక్రం తిప్పినా, ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనవి చేస్తున్నాం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక మనందరినీ మేపలేక రేపటికే మన నొగ్గేస్తారు అని మనవి చేస్తున్నాం. షటప్! చూడమ్మా, నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు. ఏంటి లలిత, నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు. మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు. ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా, రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? మా లలితకు తొలకనిపండి. ఐసీ అయితే కాస్త పర్వాలేదు, అమెరికా రష్యాలు తొలికాన్పుకు అంతగా బాధపడవు. బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా,
బస్సులు తగలబెడతాం, రైళ్లు తగలబెడతాం, పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుదారుని మాత్రం నువ్వు కనత్తు. యూనియన్లు యూనియన్లు అని అలర్ చేసేవాళ్ళు అసలే కనత్తు. కాబోయే మాతృమూర్తిగా నిన్ను, నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను, వస్తాను. చూడమ్మా, నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి, ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్ కిచ్చి పెళ్లి చెయ్యి. అలాగే సార్. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా.